వైభవ్ జ్యువెలర్స్ 25వ వార్షికోత్సవ ఆఫర్స్. ప్రతి 10,000 రూపాయల కొనుగోలుపై గెలవండి డైలీ డ్రాలో ప్రతిరోజు 25 గోల్డ్ కాయిన్స్, వీక్లీ డ్రాలో 150,000 రూపాయల బంగారు ఆభరణాలు, బంపర్ డ్రాలో 3 కార్లు. ఈ ఆఫర్ నవంబర్ 14 వరకు వైభవ్ జ్యువెలర్స్. నమస్తే, మై మీడియా వార్తలకు స్వాగతం. నేను మురళి. విఎస్ఎస్లలో సాగు చేస్తున్న గిరిజన రైతులకు పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ పాడేరు తహసీల్దార్ కార్యాలయాన్ని ముట్టడించారు. ఈ నెల 12న విశాఖ మన్యం బంద్కు గిరిజన సంఘం పిలుపునిచ్చింది. పోడు భూములను వెంటనే పట్టాలు ఇచ్చి రైతు భరోసాలో అర్హులుగా చేయాలని డిమాండ్ చేస్తూ పాడేరు డివిజన్ కేంద్రంలో గిరిజనులు భారీ ర్యాలీ నిర్వహించి పాడేరు తహసీల్దార్ కార్యాలయం ఎదుట ఆందోళన చేశారు. దశాబ్దాలుగా పోడు భూముల్లో సాగు చేస్తున్న గిరిజనులకు పట్టాలు ఇవ్వకపోవడంతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందించే పథకాలకు నోచుకోవడం లేదని గిరిజనులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈరోజు ఏజెన్సీ ప్రాంతం చూసుకున్నప్పుడు చాలామంది పోడు భూమి సాగు చేస్తూ ఉన్నారు. సాగు చేస్తున్నప్పుడు కూడా నేటి వరకు కూడా దరఖాస్తులు ఇచ్చినా, అర్జీలు ఇచ్చినా, నేటి వరకు కూడా సర్వే జరిపించి పట్టాలు ఇచ్చే పరిస్థితి లేదు. కొంతమంది పోడు చేస్తున్నప్పటికి కూడా, పోడుకి పట్టా ఇచ్చినప్పటికి కూడా ఈరోజు రైతు భరోసా ప్రభుత్వం ఇస్తుంది వర్తించే పరిస్థితి లేదు. దీనికి కేంద్ర ప్రభుత్వం కూడా రేపు అటవీ హక్కుల చట్టాన్ని తూట్లు పొడిచే విధంగా ఈరోజు చేపట్టడం అనేది చాలా బాధాకరం. సో ఈ దీనికి సంబంధించి మొత్తం ఏజెన్సీ ప్రాంతంలో ఎవరైతే అర్జీలు ఇచ్చారో వాటికి సమాధానం ఈరోజు వరకు అధికారులు కానీ సర్వే కానీ ఏమీ నిర్వహించలేదు. కనుక మొత్తం ఏజెన్సీ బంద్కి 12వ తారీఖున ఏజెన్సీ బంద్ నిర్వహించాలని చెప్పేసి మొత్తం గిరిజన సంఘం అనుకుంది. కాబట్టి వెంటనే సర్వేలు నిర్వహించి పోడు భూములకు పట్టాలు ఇవ్వాలి. అలాగే దాంతోపాటు చాలామంది కూడా ఈరోజు విఎస్ఎస్ఎస్ అని పేరు చెప్పి ఈరోజు ఆ భూములన్నీ కూడా ఆపేసిన పరిస్థితి ఉంది. వాటికి కూడా పూర్తి స్థాయిలో సర్వేలు నిర్వహించి వాటికి కూడా పట్టాలు ఇవ్వాలని చెప్పేసి, అటవీ హక్కుల చట్టాన్ని పటిష్టంగా అమలు చేయాలని చెప్పేసి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి, ఈ గవర్నమెంట్కి డిమాండ్ చేస్తూ ఉన్నాం.